పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటిపైన దాడి ప్రస్తుతం ఈ విషయం ఈరోజు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. సో ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంబడించేటట్టు కొందరు వెహికల్స్ లో ఫాలో అవుతున్నారని, అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరికి వచ్చి కారులో అనవసరంగా రోడ్ ఆపి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో పవన్ కళ్యాణ్ మీద మరి దుర్భాషలాడుతున్నారంటూ చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. సో సంచలన విషయాలు చెప్పారు. పవన్ భద్రతకి ముప్పు పొంచి ఉందనే అనుమానాలను మరి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సో మరి విశాఖ ఘటన తర్వాత పవన్ కార్యాలయం ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తచ్చాడుతూ ఉన్నారని, బుధవారం కారులో అంతకుముందు ద్విచక్ర వాహనంలో మరి పవన్ కళ్యాణ్ని వెంబడించి వస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నిజంగానే పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదని, పవన్ కళ్యాణ్ ఇంటి దాడికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి. ఇవన్నీ గమనిస్తున్న పవన్ భద్రతా సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని కోరారని నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు గొడవకు దిగిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం గత నెల 31వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్లో మరి మధ్యలో నివసించేటువంటి ముగ్గురు పవన్ రెస్టారెంట్కు వెళ్లారు. తిరిగి వస్తూ ముగ్గురు బౌన్సర్స్ వీధిలో ఉన్నారు. ఇంటి ముందు అడ్డుగా నిలపడంతో వెంటనే తీసేయాలని సూచించారు. ఆ క్రమంలో రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఆ యువకులు బౌన్సర్స్ని తిట్టి నెట్టేసేశారు. ఈ ఘటనపైన పోలీస్ స్టేషన్లో బౌన్సర్స్ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. పవన్ కళ్యాణ్పై దాడికి అవకాశం ఉందని గతంలోనే నిఘా అధికారులు హెచ్చరించారని జనసేన నేతలు అంటున్నారు. ఇప్పుడు పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ పవన్ భద్రతకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆందోళన సృష్టిస్తోంది.